हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल आयुर्वेदम शक्ति। ఈరోజు మరొక అద్భుతమైన టాపిక్ తోటి ముందటికి వచ్చాను. టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ వీడియోలో నేను మరొక జనవశీకరణ మంత్రం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ జనవశీకరణం మీద వీడియోస్ చేశాను. ఇది వేరే రకమైన జనవశీకరణం అండి. ఇది అంటే ఈ మంత్రసిద్ధి ద్వారా ఫలితం ఏంటంటే, మీరు ఎదుటివారిని డబ్బులు అడిగినా లేదా పప్పు ధాన్యాలు అయిపోయినా మీ ఇంట్లో లేదా బియ్యమే లేదనుకోండి, మీరు ఎదుటివారిని అడిగారనుకో వారు లేదు అనకుండా ఖచ్చితంగా ఇస్తారండి. మరియు అదే కాకుండా శత్రువులు కూడా మిత్రువులుగా మారుతారండి. ఇది చేసి చూసి అనుభవించిన అనుభవజ్ఞులు చెప్పారు. ఆ తర్వాత మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ మంత్రము చాముండేశ్వరికి సంబంధించిన మంత్రం అండి ఇది. చాముండేశ్వరి అనేసరికి ఎక్కువ మంది ఏమనుకుంటారంటే, ఆమె ఉగ్ర రూపస్థురాలు, ఆమె ఎప్పుడు కూడా ఉగ్ర రూపంతో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. ఆమెను పూజించడం ద్వారా శత్రు స్తంభన అనేది జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎక్కువ మందికి తెలియంది ఏంటంటే, ఈ తల్లిని పూజించడం ద్వారా శత్రువులు కూడా మిత్రువులుగా మారుతారు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు స్క్రీన్పై ఇస్తున్న మంత్రాన్ని గ్రహణ సమయంలో, అంటే చంద్రగ్రహణమే కావచ్చు లేదా సూర్యగ్రహణమే కావచ్చు, ఆ సమయంలో స్నానం చేసి పొడిగుడ్డలు, అంటే మీరు మీ దగ్గర కొత్తవి అయి ఉండాలి ఖచ్చితంగా, వాటిని ఉతుక్కునై ఉండాలి ఖచ్చితంగా. ఉతికిన తర్వాత తెల్లటి వస్త్రాలు కట్టుకోవాలండి. తెల్ల షర్టు కట్టుకోవాలి, తెల్ల ప్యాంటే కావచ్చు లేదా లుంగే కావచ్చు, అది కట్టుకోవాలి. ఆడవాళ్ళు అయితేనేమో తెల్లటి చీర కట్టుకోవాలి. కట్టుకొని ఇది ఏ ప్లేస్లో చేయాలంటే, ఏదైనా గంగ తీరంలో చేయాలండి. ముందుగా ఇది జపం మొదలు పెట్టే ముందు స్నానం చేసిన తర్వాత ఒక కొబ్బరికాయను గంగా దేవి విగ్రహం ఉంటుంది కదా, అక్కడ గంగా విగ్రహం, ఆ విగ్రహాన్ని ముందు ఒక కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత మీరు ఏదైనా బండపై కూర్చుండి 108 సార్లు జపించినట్లయితే ఇది మీకు సిద్ధి అనేది కలుగుతుంది. ఈ మంత్రాన్ని ఏ విధంగా స్వీకరించాలంటే, మీకు గురువు కనుక ఉంటే గురువు ముఖంగా స్వీకరించండి. ఒకవేళ గురువు లేనట్టయితే సిద్ధ గురువును ఏ విధంగా పొందాలో కూడా నేను వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇస్తున్నాను, చూడండి. ఈ మంత్రం మీరు ఒక్కసారి సిద్ధి చేసిరనుకో, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత 11 సార్లే కానీ లేదా 21 కానీ లేదా 51 కానీ లేదా 108, ఈ విధంగా మీరు ప్రతిరోజు దీన్ని పఠిస్తూ ఉండాలి. ఇది పఠించినప్పుడు మాత్రమే ఈ మంత్రం అనేది మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు పఠించడం అనేది ఆపేశారనుకో, ఈ మంత్రం ఉపయోగం కూడా ఆగిపోతుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆయుర్వేదం శక్తి.